ఈ నెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి కరప మండలంలో 33 లేఅవుట్లు సిద్ధం చేయడం జరిగిందని, మొత్తం 5932 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి స్థలాలను జియో ట్రాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుందని కరప తహసీల్దార్ ఉదయభాస్కర్ తెలిపారు. అందులో భాగంగానే కరప గ్రామంలో జరుగుతున్న లేఅవుట్ పనులు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలాజీ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, లేఅవుట్ నోడల్ అధికారి నాగేంద్ర, విఆర్ఓ శర్మతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఉదయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే మనం ప్రభుత్వం నిర్ణయించిందో మరి ఆ ప్రకారం పట్టాలు ఇచ్చేదానికి డిసెంబర్ 20 దానికి ప్రిపరేషన్లో ఉన్నాం మేము. ముఖ్యంగా మనకి కరప మండలానికి సంబంధించి మొత్తం 33 లేఅవుట్లకు గాను 5932 మంది లబ్ధిదారులు ఉన్నారు. మరి వాళ్ళకి పట్టాలు మాత్రం 25 తారీఖు అందరికి ఇచ్చి తీరాలి. ఇందులో భాగంగా హౌసింగ్ శాంక్షన్ మొదటి ఫేజ్లో మాత్రం 29-28 అంటే మొదటి ఫేజ్ కింద పెట్టారు, అంటే హౌసింగ్ శాంక్షను. ఆ ప్రకారం ముందు మొదటి ఫేజ్ వీళ్ళకు మేము ప్రిపేర్డ్ తయారవుతున్నాం. చాలా అంతవరకు కూడా మొత్తం అన్నీ కూడా లేఅవుట్లు పూర్తయినాయి. అయితే కొద్ది కొద్దిగా మరి 4-5 నెలలు అవటం వల్ల మరి లేఅవుట్లలో బుష్ పెరగటం కానీ లేకపోతే రాళ్ళు పోవటం కానీ జరిగింది, మిస్ప్లేస్ అవటం కానీ. అవన్నీ కూడా రెనోవేషన్ చేస్తాం అన్నీ కూడాను.